సింహాచలం క్షేత్రంలో జరిగే గంధం అమావాస్య వేడుకకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. చందనోత్సవానికి ముందు వచ్చే అమావాస్యను గంధం అమావాస్యగా గ్రామీణ ప్రాంతాల భక్తులు వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా ఒడిశా, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున గ్రామీణులు, మత్స్యకారులు కుటుంబాలతో సహా సింహాచలం క్షేత్రానికి తరలివస్తారు. కొండ దిగువన వరాహ పుష్కరిణి వద్ద వంటవార్పులు చేసుకుని గరడీ బృందాలతో స్వామికి సంకీర్తన సేవ చేస్తారు. చెక్క కొలనులను అధిష్టింపజేసి అప్పన్న స్వామి ప్రతిరూపంగా పూజలు చేస్తారు. ఏటా ఆచారంగా వస్తున్న ఈ గంధం అమావాస్యను మినీ చందనోత్సవంగా భావిస్తారు. కొండ దిగువన పుష్కరణి సమీపంలోనే ఉంటూ రాత్రంతా వీరిలో కొందరు జాగరణ చేశారు. తెల్లవారుజామున పుష్కరణిలో స్నానమాచరించి పుష్కరణి గట్టున మట్టికుండల్లో వంటవార్పు చేపట్టారు. వీటికోసం పుష్కరణి వీధుల్లో కట్టెలు, మట్టికుండలు విక్రయించేందుకు వ్యాపారులు ప్రత్యేకించి దుకాణాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మెట్ల మార్గాన నడుచుకుంటూ కొండ పైభాగానికి చేరుకున్నారు భక్తులు. అక్కడ తరతరాల నుండి తమ పెద్దలు దాచి ఉంచిన చెక్క కొలను పసుపు కుంకుమలతో అధిష్టింపజేసి వాటి దగ్గర బెల్లంతో తయారు చేసిన పానకం, కొబ్బరికాయలు, పళ్ళు, వడపప్పును ఉంచి సింహాద్రి అప్పన్న ప్రతిరూపంగా ఆరాధిస్తూ సాము గరిడీలతో మత్స్యకారులు సేవ చేశారు. నిజరూప దర్శనానికి ముందే నిండు కుండలా చందనంతో నిండి ఉన్న చందనాల స్వామి, మమ్మల్ని చల్లగా చూడవయ్యా అంటూ స్వామికి రెండు చేతులా జోడించి భక్తిపూర్వకంగా నమస్కరించారు. గరిడీలో చెమురు ఉన్నంత వరకు వీరంతా అక్కడే ఉంటారు. అయితే సేవ అనంతరం వీరిలో అందరూ భక్తులు స్వామి దర్శనానికి వెళ్లరు. కొందరు మాత్రమే సింహాద్రి అప్పన్నను దర్శించుకుంటారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేసరికి 3 రోజుల వ్యవధి పడుతుందని శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాలికి చెందిన కొందరు మత్స్యకార భక్తులు చెబుతున్నారు. ఇది తమ పెద్దల నుండి వస్తున్న కుల ఆచారమని అంటున్నారు. మాకు పూర్వం నుండి మా గత పెద్దల నుండి కూడా మాకు కులాచారంగా వస్తుంది. మా మత్స్యకార కమ్యూనిటీకి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా గంధమామాస వచ్చేటప్పుడు అమావాస్య టైంలో వస్తారు. ఇది మాకు వరహాల లక్ష్మీనరసింహస్వామి సింహాద్రి అప్పన్న కోరికలు నెరవేర్చిన కల్పవల్లి లాంటిది. దాని ఆచారపదంగా మేము మా పెద్దల నుండి అదేవిధంగా ఆచారాన్ని సాగిస్తూ ఉన్నాం. సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడం, అలా మాకు ఎన్నో కోరికలు ఈ విధంగా తీరుస్తారు. దీని ద్వారా ఈ లక్ష్మీ నరసింహస్వామి మాకు ఎన్నో కోరికలు తీర్చడం జరుగుతుంది. అందుకే ప్రతి ఏటి కూడా మేము ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ రోజున అంటుపళ్ళు, కొబ్బరికాయ, పువ్వులు పండుకొని బెల్లము, ఆరు అటుకుళ్ళు, కొబ్బరికాయలు అందరు పిసికేసి కొబ్బరికాయ నీళ్ళు వేసి కొన్ని నుండేమో పానక మంచి వేస్తాం. ఇప్పుడు ఆ దాసులకి గళాసులు వేసి ఇస్తాం. కాగమని చందనోత్సవం ఆళ్వారుల తిరునక్షత్ర పూజలను పురస్కరించుకొని శనివారం నుంచి మే 5వ తేదీ వరకు అప్పన్నస్వామి దర్శనాలు రాత్రి 7 గంటల తర్వాత భక్తులకు లభించమని ఈవో సూర్యకళ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఆలయంలో జరిగే నిత్య కళ్యాణోత్సవం, స్వర్ణ పుష్పార్చన వంటి ఆర్చిత సేవలు కూడా రద్దు చేసినట్టు వివరించారు. ఉత్తరాంధ్రుల పుణ్యక్షేత్రమైనటువంటి సింహాచలంలో మత్స్యకారుల వేడుకలు ఇక్కడ మనకి ఘనంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు గంధమావాస్య కావడంతో మత్స్యకారుల రాకపోకలతో ఈ క్షేత్రం అంతా కూడా ఆధ్యాత్మిక శోభను సంతరించుకునే తమ కులాచారంగా భావించేటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఇక్కడ ఆచారాన్ని పాటిస్తూ ఇక్కడ మత్స్యకారులు, వేలాది మంది మత్స్యకారులు సింహగిరి క్షేత్రానికి వస్తున్నారు. వారి యొక్క ఆట పాటలతో ఇక్కడ మనం చూస్తున్నాము. వీటి ద్వారా కూడా సింహాద్రి నాదిని దీపారాధన చేసి వీళ్ళంతా కూడా గర్భాలయంలో స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులతో కలిపి వారి స్వగ్రామాలకు వెళ్ళడం ఇక్కడ అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఇది వైశాఖ శుద్ధ తదియ అంటే అక్షయ తృతీయకు ముందు 3 రోజుల ముందు వచ్చేటువంటి ఈ వేడుకను కూడా చాలా ఘనంగా జరుపుకోవడం మనం సింహగిరి క్షేత్రంలో మనం కొన్ని దశాబ్దాల నుండి వస్తుంది. మనకి విశాఖ నుంచి శ్రీదేవి ఫర్ నేషనలిస్ట్ హబ్.